నమస్కారం అండి. మేము ఇక్కడ అధోని నుండి ఇంద్రనగర్ రాజీవ్ గాంధీ మధ్యలో ఉన్న మండిగిరి పంచాయతీ దగ్గర నుండి మాట్లాడుతున్నాం. నియరెస్ట్ జయహింద్ జయహింద్ వంగగడ్డ మండిగిరి పంచాయతీ ఇంద్రనగర్. ఇక్కడ సమస్యలు చాలా ఉన్నాయి. ప్రతిసారి మేము చెప్పడము వాళ్ళు చూసి చూడలేకున్నట్లు పోవడము, వచ్చి చూస్తారు కానీ ఆ పనిని పట్టించుకోవట్లేదు. గత 4 సంవత్సరాల నుండి ఇలాగే జరుగుతూ ఉంది. ఏదైనా చెప్తే చేస్తామన్నారు కానీ సరైన నాయకులు కానీ ఇక్కడ వచ్చి దాన్ని విజిట్ చేస్తారు కానీ దాని గురించి పట్టించుకోవట్లేదు. దీంతో నుండి ఇక్కడ ప్రతి పిల్లలు కానీ ఇక్కడ ఒక 200 మంది ఇండ్లు ఉన్నాయి వంగగడ్డకి. ఇక్కడ ప్రతి పిల్లలకి విషజ్వరాలు, తలను మొత్తం బాడీ పెయిన్స్, చాలా విషమైన పూరితమైన రోగాలు వస్తున్నాయి. దీని గురించి మనం పైన వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఏదో వస్తున్నారు, ప్రతి ఒక్కరు వచ్చి చెప్తున్నారు చేస్తా. ఇక్కడ దగ్గరలో ఇప్పుడు మనకి ఇక్కడ మోరి ఉంది జయంత్ కాడ. ఇక్కడ అది కింద లోతు 15 అడుగులు ఉండాల, ఇప్పుడు అది వచ్చి 5 అడుగులే కనపడుతుంది. 10 అడుగుల వరకు మురికి అంతా నిలబడిపోయింది. అది ఎటువంటి సమస్య అయినా ప్రతి ఒక్కరు ఇట్లే పోతారు. ఇక్కడ శిల్ప హైలైట్ వాళ్ళు కానీ, ఇక్కడ పక్కన ఉండే హోటల్స్ కానీ, చెకూరు ఫంక్షన్ వాళ్ళు కానీ, ఇక్కడ మొత్తం 5 కాలనీలు నీళ్ళు ఇక్కడికే వస్తున్నాయి. కానీ ప్రతి గత ప్రభుత్వం వాళ్ళు చెప్పినారు కానీ చేస్తామని చెప్పినారు కానీ ఒకసారి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒకసారి ఒకటే క్లియర్ చేసినారు. ఇప్పటి వరకు ఎవరికైనా చెప్పినాం కూడా అది ఏదో చూసి చూడలేకున్నట్లు నత్తనడకగా చేస్తున్నారు. ఇది ఈ సమస్యకు మీరే పరిష్కారం ఇవ్వాలా. ప్రతిసారి మేము అర్జీ పెట్టడము, 10-15 మంది పోయి పంచాయతీలో చెప్పడము, ఇక్కడ మున్సిపాలిటీకి చెప్పడము, వచ్చి చూడడం తప్ప అది ఎటువంటి సమస్య మనకి ఇక్కడ వరకు పరిష్కారం కావట్లేదు. ఎందుకంటే ఇక్కడ చాలా చిన్నపిల్లలు నిరుపేదలు పనిచేసే వాళ్ళు ఉన్నారు. అందరూ నిరుపేదలే, అందరూ మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళే, చెత్త చెదర ఖర్చు ఊడిపోయిన వాళ్ళే. అక్కడెక్కడో క్లియర్ చేసుకుని వస్తారు కానీ మన ఇంటి కాడ ఎవరు వచ్చి క్లియర్ చేసే నాదుడే లేడు. ఏమంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి, ఎలక్షన్ టైంలో వస్తారు అడుగుతారు, ఓటింగ్ అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ పట్టించుకోవట్లేదు. మనం ఎన్నిసార్లు వచ్చి అడిగినా కూడా ఈ సమస్యలు క్లియర్ కావట్లేదు. కాబట్టి మేము ఈ మీడియా ముఖాంతరం, పే స్టార్ ముఖాంతరం మేము పోతున్నాము ప్లే న్యూస్ నుండి. దీనికి సమస్యలు ఎంఆర్ఓ కానీ, ఎమ్మెల్యేలు కానీ, పంచాయతీ సెక్రటరీ కానీ మీరు మీ దృష్టికి తీసుకొని వచ్చి ఇది త్వరగా ఈ ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తారని మేము మనసాక్షిగా చెప్తున్నాము. పేరు విజయ్ కుమార్, ఇంద్రనగర్. ఫుల్ అయిపోయి అన్ని వంకకిడిచినాడా, నీళ్ళు ఇడిచిన వల్ల అందరికి పిల్లలకి పెద్దలకి జ్వరాలు వస్తుండవి. చెప్తే కానీ ఎవరు చెవులోకి వేసుకోరు అసలుకి. పోయి నీళ్ళ తాగు పోయి చెప్పు వచ్చినా కానీ ఏం వంక క్లీన్ చేయడం లేదు. నా 5 సంవత్సరాలే, 5 సంవత్సరాల నుంచి పంచాయతీ ఆఫీసులో కానీ పోయి చెప్పొచ్చినాం రెడ్డికి, సెక్రటరీ సార్కి, అందరికి చెప్పినా కానీ క్లీన్ చేయడం లేదు. చేస్తాంలే అంటారు, చేయడం లేదు. ఆంటీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిమత్యాల లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆధుని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.